అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 29 సెప్టెంబర్ 2024. సో ఈరోజు ఆదివారం అన్నమాట. ఈరోజు పగలు మరియు రాత్రి 24 గంటలు కూడా ఫోటోలతో సహా మీకు రంగులని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని అయితే చేయటం జరిగిందండి. పగలు అలాగే రాత్రి 24 గంటలు కూడా ఫోటోలతో పాటు మీకైతే రంగులను గెలిచే మరియు ఓడే రంగులని క్లియర్గా మీకు వీడియో చేసి చూపించడం జరుగుతుందండి. సో ఈ వీడియో చేయడానికి అయితే నాకు చాలా టైం పడుతుందండి, మీకు లైక్ చేయడానికి ఎంతో టైం పట్టదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకు జోళ్లు కొప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కటికాకు రంగులు అనమాట. కోడిచూపు కటికాకు రంగులని ముసుగులకి జోళ్లకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడికాకి డయాగలు, కాకి డయాగలు, బాగానలు ప్రసంగులు, కోడి రసంగులు, కోడి డయాగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలాలు, నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి జాములో. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడిచూపు కటిక్కాకి రంగు అనమాట. సో ఈ కోడిచూపు కటిక్కాకి రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపు బట్టి కోడిచూపు కటిక్కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి జోలికి అలాగే అండి రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌడుచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. గౌడుచూపు అనేది లేకుండా ఈ జామ్ మొత్తం కూడా చూసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కాకులు, కోడికాకి డయాగలు, కోడికాకి మైలాలు, కాకి డయాగలు, కోడి డయాగలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ముసుగు రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, ఎర్ర నెమళ్ళు, నెమళ్ళు, సేతువాలు, అలాగే పింగళాలు అనమాట. సో ఇవి కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:40 నుంచి 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కుసి ఎరుపు నెమలి డ్యాగ రంగు అనమాట. కుసి ఎరుపు నెమలి డ్యాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అండి రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కుసి ఎరుపు నెమలి డ్యాగ రంగుల్లో కోడిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడిచూపు లేని కుసి ఎరుపు నెమలి డ్యాగ రంగులు మాత్రం మన ముసుగులకి జోళ్ళకి అలాగే అండి రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, పసింగల నెమళ్ళు, శుద్ధ డయాగలు, కాకి డయాగలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని సేతువాలు, పసింగల సేతువాలు, కాకి పోలాలు, కోడి పోలాలు, నల్లపొడ సేతువాలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం. ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, చూపులకు గెలిచేటటువంటి రంగు చూసుకున్నట్లయితే ఎర్ర బ్రాసు, కాకిడియాగ, నెమలి మైల, నెమలి. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి అబ్రాసు గౌళ్ళు, అలాగే కోడి కక్కెరలు అండి. సో ఇన్ని కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే నెమలకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి ఈ జాములో. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11:10 నుంచి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులు అనమాట. సో ఈ కాకి పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికి నల్లటి కుసు ఉండాలన్నమాట.
కుసి నలుపునటువంటి కాకి పింగళాలను మాత్రం మన ముసుగులకి జోడుకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి పింగళ రంగుల్లో డేక చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డేక చూపు లేని కాకి పింగళాలను మాత్రం మన ముసుగులకి జోడుకి అలాగే అన్ని వంతుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే, ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి, చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, గెలిచే రంగులు గట్టి పింగళాలు, కాకి పొలాలు, నెమలి గౌళ్ళు, కాకి నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసు గౌళ్ళు, నల్ల కక్కెరలు, అబ్రాసు కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపే రంగుల్ని కోడి డేగలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, రసంగులు, కోడి రసంగులు, కోడి ఎర్ర అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు, అలాగే బాగా కోడి చూపు అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం. సో ఈ జాములో గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి పొలాలు, అలాగే నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమలి గౌళ్ళు, నల్లకట్ట అబ్రాసు గౌళ్ళు, కాకులు, అలాగే నెమలు అనమాట. సో అని కూడా గెలిచే రంగులు. ఓడిపే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగలు, కోడి నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర అబ్రాసులు, కోడి డేగలు, గరుడ మైలాలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలనేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:35 నుంచి సాయంత్రం 3:45 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పర్ల రంగులు అనమాట. కోడి నెమలి పర్ల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి కోడి నెమలి పర్లాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే కాకి చూపు అనేది ఉండకూడదు అనమాట. సో ముసుగు రంగులో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు బాగా కోడి చూపు నెమళ్ళు, నెమలి పోలాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి పింగళాలు, కాకిడేగ పింగళాలు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం గెలిచే మరియు ఓడే రంగుల్ని. ఈ జాములు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, సేతువాలు, కోడి అబ్రాసులు, నెమలి పింగళాలు, నెమలి పింగళాలు, అట్లాగే కోడి నెమలి పర్లాలు, నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసు గౌళ్ళు, డేగలు, రసంగులు, కాకి డేగలు, కాకులు, బాగా కాకి చూపు, నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:05 నుంచి 6:15 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకు, జోళ్ళకు ఒప్పుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కుసి ఎరుపు, ఎర్ర కక్కెర రంగులు అనమాట. కుసి ఎరుపు, ఎర్ర కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కుసి ఎరుపు, ఎర్ర కక్కెర రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కుసి ఎరుపు, ఎర్ర కక్కెరలను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి. గెలిచే రంగుల్ని గట్టి డేగలు, ఇటుక రంగు డేగలు, మిరపపండు డేగలు, రసంగులు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర పోలాలు, కోడి డేగ పింగళాలు, తెల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి నల్ల సవలాలు, అలాగే కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జాములో గెలిచే మరియు ఓడే రంగుల్ని ఫోటోస్తో పాటు క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పింగళాలు, డేగలు, రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, పసిమి రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి నెమళ్ళు, అలాగే కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నెమళ్ళు, కాకులు, కోడి కాకులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలాడేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో.
అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగుల్ని క్లియర్గా చూద్దాం. ఆరవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్ లో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే గట్టి కోడికాకి రంగులు అనమాట. గట్టి కోడికాకి రంగుల్ని ముసుగులకి జోడు కొప్పుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడికాకులు, చింతపెక్క డాగలు, కాకి డాగలు, అలాగే పచ్చ కాకులు, కోడికాకి డాగలు, కోడి రసంగులు, కోడి డాగలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డాగ పింగళాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్రనెమలి పింగళాలు, నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్రాసు గౌళ్ళు, అబ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇవి కూడా వాటర్ పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసరికి ఎర్రనెమలి రంగు అండి. అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర బ్రాసులు, కాకి డాగలు, కాకి నెమళ్ళు, నెమళ్ళు, రసంగి డాగలు, పచ్చ కాకులు, ఎర్ర నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులు గెలిచిన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, నల్ల పోలాలు, సేతువాలు, కాకి పింగళాలు, పోలాలు, కోడి కాకి పోలాలండి. సో ఇవి కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:10 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోడులు కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అనమాట. కాకి పోల రంగుల్ని ముసుగులకి జోడు కొప్పుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగులు, ఎర్ర బ్రాసులు, డాగలు, తెల్లనెమలి పింగళాలండి. సో ఇవి కూడా వాటం పొలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 9వ జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 3 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలు అండి. అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచినటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగులు, కోడిడాగ పింగళాలు, సేతువాలు, నల్లబుట్ల సేతువాలు అండి. సో అన్ని కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరగా 10వ జామ్ చూసుకున్నట్లయితే తెల్లవారుజామును 3:10 నుంచి ఉదయం 5:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధకాకులు అనమాట. శుద్ధకాకుల్ని ముసుగులకి జోళ్ళు కొప్పుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే డాగలు, కోడికాకి డాగలు, కాకులు, కోడికాకులు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచిన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, కోడి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమలి పింగళాలు అనమాట. సో ఇవి కూడా వాటర్ పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో రాత్రిపూట గెలిచే రంగులు అనేవి కొంచెం ఉదయం కాడి కన్నా కూడా కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉండే, మినిమంగా 60-70% మాత్రమే రిజల్ట్ అనేది ఉంటుంది. సో దయచేసి గమనించి మీరు వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్లయితే సో ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మకా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. మకా నక్షత్రంలో గెలిచే మరియు ఓడ రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద డేగా పిచ్చుకవన్నే కోడి రంగు ఓడిపోతుంది. కోడి మీద పింగళ నెమలి రంగులు ఓడిపోతాయి. ఎర్రనెమలి మీద నల్లనెమలి రంగు ఓడిపోతుంది. శుద్ధ డాగ మీద తెల్ల డాగ రంగు ఓడిపోతుంది. డాగ మీద నెమలి రంగు ఓడిపోతుందండి. మహిళా నెమలి మీద పసింగల నెమలి రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. మకా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.